నాలుగు రాష్ట్రాల ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టారని తెలంగాణలోనూ భాజపా పాలన రాబోతోందని ఆ పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రాంతీయ పార్టీల విభజన రాజకీయాలను ప్రజలు తిప్పికొట్టారని ఆయన నియంతృత్వం కుటుంబ పాలనకు తావులేదన్నారు. రాష్ట్రంలోని ఎప్పుడు ఎన్నికలొచ్చినా భాజపాకు పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉంటారంటున్న లక్ష్మణ్తో ముఖాముఖి. ఐదు రాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో నాలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ సత్తా చాటింది. ఈ ఫలితాలకు సంబంధించి తెలుసుకునేందుకు పార్టీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ గారు మనతో వర్ణాలు తెచ్చుకున్నారు. నమస్తే సార్. దేశవ్యాప్తంగా జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నాలుగు రాష్ట్రాల్లో విజయదుందు మోయించింది. ఈ ఫలితాలను మీరు ఎట్లా చూస్తూ ఉన్నారు? మేము మొదల ఊహించినట్టుగానే ప్రజలు బీజేపీకి పట్టం కట్టారు. ప్రాంతీయ పార్టీలు ఎన్ని రకాలుగా కుల రాజకీయాలు నడిపినా, మతం పేరు మీద ప్రజలు విడదీసే ప్రయత్నం చేసినా, ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారు. పేదల సంక్షేమ పథకాలకే ఇవాళ మొగ్గు చూపారు. ఉత్తరప్రదేశ్ తరహా పాలన కావాలని ప్రజలు సర్వత్రా కోరుకుంటారు. నేను దాదాపు 40 అసెంబ్లీలలో ఉత్తరప్రదేశ్లో ప్రచారం చేశాను. ఉత్తరాఖండ్లో కూడా నేను ప్రచారం. పుష్కర్ సింగ్ యువకుడు, ఇద్దరు ముఖ్యమంత్రులు మార్చినా బీజేపీ చేసిన అభివృద్ధి చిన్న రాష్ట్రమైనప్పటికీ మోదీ పథకాలు ప్రతి ఇంటికి చేరడం వల్లనే ప్రజలు ప్రభావితం. ఇవాళ ఉత్తరప్రదేశ్లో సర్వత్రా కూడా ప్రశాసన్, రేషన్ ఈ రెండే అంశాలు ప్రధానంగా గెలుపు దోబడేది. ప్రశాసన్ పేరు మీద ఎక్కడ అవినీతికి తావు లేదు, కుటుంబ సభ్యుల ప్రమేయం లేదు, నియంతృత్వ పాలనకు తావే లేదు. కాబట్టి మోదీ పనిచేస్తుంది ఎవరి కోసం అంటే దేశం కోసం. యోగి ఎవరి కోసం పనిచేస్తుందంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కోసం. ఇక్కడ కేసీఆర్ ఎవరి కోసం పనిచేస్తున్నారు, సమాజ్వాది ఎవరి కోసం పనిచేస్తుంటే వాళ్ళ కుటుంబాల కోసం. అంటే ప్రజలు విసిగిపోయినారు ఈ కుటుంబ సంక్షేమాలు చెల్లవు. ఇక దేశ ప్రజల సంక్షేమము, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోరుకునే బీజేపీయే భవిష్యత్తు ఉందనేది ఈ నాలుగు రాష్ట్రాల ఫలితాలు నిరూపితమవుతుంది. నాలుగు రాష్ట్రాల్లో సత్తా చాటిన భారతీయ జనతా పార్టీ పంజాబ్లో ఆ ప్రభావాన్ని ఎందుకు చూపించలేకపోయింది? అంటే రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన చట్టాల వల్ల అనుకోవచ్చా? లేదు, చాలా సంవత్సరాలు మేము సమాజ్వాదీ అక్కడ ఉన్నటువంటి శిరోమణి అకాలీ దళతో పొత్తులో భాగంగా ఏ రకంగా గతంలో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పత్తుల భాగంగా భారతీయ జనతా పార్టీ నష్టపోయిందో అదే తరహాలో శిరోమణి అకాలీ దళ్ అక్కడ పూర్తిగా అవినీతికి, బంధుప్రీతి, కులతత్వం, ఆ రకంగా కుటుంబ రాజకీయాలు నడిపింది. మేము ఆ సమాజవాద ఎస్సీడీ నుంచి బయటికి రావడం, సొంతంగా పోటీ చేయడం, మొదటిసారి 67 సీట్లు పోటీ చేశాం. ఆ చరిత్ర లేదు. ఎప్పుడు 117 సీట్లు పోటీ చేశాం దాదాపు. గతంలో ఎప్పుడు పోటీ చేయలేదు. పొత్తులో భాగంగా పరిమిత స్థానాల్లో పోటీ చేయడం, అది ప్రభావం చెప్పలేదు. పంజాబ్లో కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా భారతీయ జనతా పుంజుకుంటుంది. తెలంగాణలో మాత్రం ఎప్పుడు ఎన్నికలు జరిగినా, ముందస్తుగా ఎన్నికలు జరిగినా, ప్రశాంత్ కిషోర్ ఎన్ని రకాలైనటువంటి వారు వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడలు వేసినా మా కార్యకర్తల పనితీరు మీద వారు ఏమాత్రం కూడా మరి తీసిపోరని చెప్పి కూడా నేను చేస్తూ, ప్రశాంత్ కిషోర్ ఇప్పటికీ వాళ్ళ కుప్పిగంతులు విన్యాసాలు అది ఎక్కడో చెల్లుతుంది కానీ తెలంగాణలో చెల్లదు. తెలంగాణ సమాజం చైతన్యవంతుల సమాజం. నాలుగు రాష్ట్రాల ఫలితాలు తెలంగాణ పైన కూడా ప్రభావం చూపిస్తారని మీరు చెప్తా ఉన్నారు, కానీ భారతీయ జనతా పార్టీకి అన్ని స్థానాల్లో బలమైన అభ్యర్థి లేదని ప్రచారం సాగుతుంది. ఈ తరుణంలో ఇది సాధ్యమవుతుంది అంటారు? ఎన్టీ రామారావు గారు మొదట పార్టీ పెట్టినప్పుడు అభ్యర్థులే లేరు. 9 మాసాల్లో ప్రజలు మార్పు కోరుకున్నారు. కాంగ్రెస్ పట్ల విసిగిపోయి ఆ మార్పు తెలుగుదేశం ఎన్టీ రామారావులో సాధ్యమని నమ్మారు. ఇవాళ ప్రజలు టీఆర్ఎస్ నుంచి విముక్తి కోరుకుంటున్నారు. ఆ విముక్తికి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగినటువంటి పార్టీగా బీజేపీని ప్రజలు గుర్తిస్తున్నారు. కాబట్టి అభ్యర్థుల కంటే పార్టీ పనితీరు, పార్టీ విధానాలు, పార్టీ ఎజెండా ఖచ్చితంగా గెలిపిస్తుంది. అయినప్పటికీ కూడా మోదీ చరిష్మా ఇవాళ మాకున్నది. మోదీ చరిష్మాతో తెలంగాణ అభివృద్ధి ఇంకా వేగవంతం అవుతుందనే విశ్వాసాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి మా ట్రాక్ రికార్డ్ ఏ రాష్ట్రంలో చూసినా అటువంటి అభివృద్ధిని మోదీ వల్ల సాధ్యమైంది, యోగి పట్టుదల వల్ల సాధ్యమైంది ప్రజలు. ఇది లక్ష్మణ్ గారు చెప్తుంది, నరేంద్ర మోదీ సంక్షేమ పథకాలే భారతీయ జనతా పార్టీ నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో విజయం సాధించేందుకు దోహదం చేసిందని, ఇదే ఉత్సాహంతో రాబోయే తెలంగాణ ఎన్నికల్లోనూ విజయం సాధిస్తామని కూడా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ అమర్తో జ్యోతి కిరణ్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.